కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో మచిలీపట్నం ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ ఆధ్వర్యంలో జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని డిమాండ్ చేస్తూ 28వ తేదీ మచిలీపట్నం కలెక్టరేట్ లో కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ను కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారని తెలిపారు. రైతులకు 35,000 రూపాయలు నష్టపరిహారం అందించాలని, తక్షణ సాయంగా 10,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో లేవు. ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి కాస్త కేవలం రాజకీయ పరంగా కొన్ని ప్రాంతాల్లో హెలికాప్టర్లో ఆయన పర్యటించి రైతుకు ఒక ఓదార్పు కోసం తన ప్రయత్నం తాను చేస్తున్నాడని చెప్పుకుంటాం. చాలా బాధాకరం. జనసేన పార్టీ మొదటి నుంచి కూడా రైతుకు అండగా నిలబడాలని, అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కౌలు రైతు కోసం ఎక్కడ కూడా వెనకాడకుండా మనందరం కూడా కలిసి సమాజంలో ఒక బాధ్యత తీసుకోవాలనే ఆలోచనతో ఈ తుఫాన్ ప్రాంతం పర్యటన తర్వాత 8వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక రోజు దీక్ష మా జన సైనికులు మా నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కోరినట్టు యువత వ్యవసాయానికి దూరం అయిపోతుంది, యువత మరొక్కసారి రైతు పడుతున్న కష్టాలు తెలుసుకోవడానికి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే ప్రభుత్వం నుంచి ఏమాత్రం సహాయం అందకపోయినా మనవంతు మనం సహాయం చేద్దాం, సమాజంలో నిలబడదాం అనే దానిపైన దృఢ సంకల్పంతో ముందుకు తీసుకెళ్లారు. 10,000 రూపాయలు ఆర్థిక సహాయం తక్షణం అందించమని పదే పదే కోరుతూ వస్తున్నాం జనసేన పార్టీ తరఫున. మా ప్రెసిడెంట్ గారు కానీ మీ అందరం కూడా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఎక్కడ కూడా స్పందించడం లేదు. రైతు భరోసా కింద 2,000 రూపాయలు 3వ విడత 29వ తారీఖున మంజూరు చేస్తామని మనం ప్రకటన చేశారు.